నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం చెల్లైపాలెం గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి సందర్శించారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ నాయకులు సూర శ్రీనివాసులు రెడ్డి ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పెద్దపీట వేసిందన్నారు. రైతుల సమస్యల పరిష్కార దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారన్నారు. రైతులకు నేడు రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం రైతులకు చేయూతనిస్తూ ఎంతో తోడ్పడుతున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి నేరుగా రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూ వారికి గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నారన్నారు. రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కమిటీలకు విన్నవించుకోవడం తమ సమస్యల పరిష్కారం చేసే దిశగా పనిచేస్తామన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ వ్యవహారాల సలహాదారులు శ్రీయుతులు అమ్మడి కిషాడి గారికి, మొబైల్ బ్యాంక్ చైర్మన్ సూరా శ్రీనివాస్ రెడ్డి గారికి, పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, మన మండల పుచ్చు మండల ఏఏపి చైర్మన్ జీవనారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులకు, పత్రికా విలేకరులకు నా నమస్కారం. సోదరులారా, ఇంకా సమస్యలు ఉన్నాయి. ఇది ఒక రోజుతో తేలే సమస్య కాదు. అదే విధంగా రాజ్యత్వం ఈ రెండు కూడా ఏ రైతు కూడా మన ప్రభుత్వం ఈ రైతు కూడా సందర్భంలో ఒకసారి ఇస్తే మంచిది. మాకు మూడు విడతలు ఇస్తుంది గవర్నమెంట్. అటు కాదు ఒకసారి ఇస్తే మాకు ఏదో ఉపయోగపడదు సార్. అది అది మూడు విడతలు మాకు పెయిన్ రా సార్. అది ఎవరెవరికో ఒకసారి 15,000 18,000 వేస్తున్నారు. మా రైతులు మూడు దఫాలు చేయాలని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఏమంటే రైతుకు ఒకటేసారి ఇస్తే ఆ అవసరాలు ఆయనకు మూడు దఫాలుగా ఉంటాయి కాబట్టి ఆయనకు మూడు దఫాలుగా ఇస్తే ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఆలోచించి మూడు దఫాలుగా ఇవ్వడం జరిగింది. పట్టాలు రిజెక్ట్ అవున్నాయి. పట్టాలు రిజెక్ట్ అయినప్పుడు ఎట్ ద సేమ్ టైం ఒక 30 డేస్ 45 డేస్ ఆ గ్రేస్ పీరియడ్ లో వీళ్ళు అప్లై చేసుకోవాలి. అంటే అక్కడ రైతులు అవగాహన లేక సరైన వాళ్ళకు ఒక మెసేజ్ రాక అక్కడ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఆ విధంగా ఈ యొక్క చల్లాయిపాలెంలో 117 ఎకరాలు ఉన్నాయన్న ఇది గతంలో గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము. ఎమ్మెల్యే గారు రైతుల్ని అమ్మిడి పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు. వారు ఏం చేశారంటే అది కమిషనర్ అంటే దాదాపుగా ఒక క్యాబినెట్ ఆమోదించేంత విషయం అన్నది. ఎందుకంటే ఇప్పుడు మీరు తమరు చెప్పినట్టు ఏ ఒక డ్రోన్ సర్వేలో ఏదైతే అది పట్టాలు లేక మీరు తమరు నిన్నగా ప్రెస్ మీట్ లో కూడా అన్నాను అనుభవంలో ఒకరు పట్టాల్లో ఒకరు ఉంటారు దానికి ఇది షార్ట్ అవుట్ అవుతుంది అన్న. లేకపోతే వీళ్ళు పాస్బుక్ అప్లై చేసుకోక అనుభవదారులు ఉంటే ఇది ఎలిజిబుల్ అవుతుంది అన్న. బట్ ఇక్కడున్న రైతులకి ప్రత్యేకంగా ఏంటంటే పట్టా రిజెక్ట్ ఉన్నాయన్న. అంటే గౌరవ జేసీ గౌరవ్ గారు ఉన్నప్పుడు ఆన్లైన్ చేసినప్పుడు ఏలాధీనంలోనూ ఉంది. గతంలో సిస్టమ్ గారు కట్టించుకుంటుంటారన్న. తర్వాత ఏదంటే ఏదైతే ఈ ఆన్లైన్ చేసిన తర్వాత ఈ ఆన్లైన్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ రైతుల దగ్గర సిస్టర్ గారు కట్టించుకోవటం లేదన్న. బట్ పొలాలైతే ఏళ్ళ ఆధీనంలో ఉంది. ఇప్పుడు తమరు దాన్ని కొంచెం గౌరవ ముఖ్యమంత్రి స్థాయి దృష్టికి తీసుకెళ్ళాలి. మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా 2-3 సార్లు తీసుకెళ్లారు. కానీ అప్పుడు మనం అధికారంలో లేవు కాబట్టి మనం దాన్ని చేయలేకపోయినాము. ఇప్పుడు ఖచ్చితంగా మనం అధికారంలో ఉన్నాము. ఈ పంచాయతీలో ఉన్న రైతులకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని త్రూ మీ ద్వారా పెద్దల ద్వారా అవుతుందని నేను వినిపించుకుంటాను. ఇక్కడ చల్లాయపాలెంలో అయితే మన డాక్టర్ గారు చాలా పశువుల డాక్టర్ గారు చాలా కృషి చేసి గ్రామంలో 500 లీటర్ల నుంచి 800 లీటర్లు ఈ చిన్న గ్రామంలోనే ఒక పాలు కూడా సేకరణ జరుగుతుందంటే ఆయన కృషి చాలా ఎంతో ఉందని. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమూల్ ఫ్యాక్టరీ కూడా వస్తుంది. అమూల్ వస్తే లీటర్కు 10-15 రూపాయలు కూడా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా కూడా ఇలాంటి గ్రామాల్లో ఇలాంటి డాక్టర్లు ఉంటే ముందు ముందు కూడా ఇంకా ఎక్కువ ఉత్పత్తి జరిగి రైతులు చాలా మేలు పొందే అవకాశం ఉంది. మన ఈ డాక్టర్ సార్ని ఆదర్శంగా తీసుకొని మండలంలో కానీ జిల్లాలో కానీ కూడా అందరూ డాక్టర్లు కూడా ఈయన సలహాలు తీసుకొని ప్రతి ఒక్క గ్రామంలో కూడా పాల ఉత్పత్తిని పెంచేదానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇక నెల్లూరు జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా సమస్యలు ఉంటే ఒక ఎంఆర్ఓ ఆఫీసులో కానీ రిజిస్టర్ ఆఫీసులో కానీ చాలా సమస్యలు ఉన్నాయని ప్రతి ఒక్క చోట చెప్పడం జరిగింది. మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, మంచి మినిస్టర్లు ఉన్నారు, మంచి అన్న రైతు కమిటీలు కూడా ఉన్నారు. మీ ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళకు తెలియజేసి మీరు ప్రతి ఒక్కరు కూడా సమస్యలు తీర్చుకోండి అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏదైనా సమస్యలు పరిష్కారం కాకుంటే నా దృష్టికి తెచ్చే నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ దృష్టికి తీసుకొని పోయి సమస్యలు ఏమున్నాయని మీకు నెరవేరుస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది.
మన అన్న నిరంజన్ రెడ్డి గారు కొన్ని ఒక లెటర్ పూర్వకంగా కూడా సమస్యలు ఇవ్వడం జరిగింది. ఆ సమస్యల్లో ఇంచుమించు ముక్కల భాగం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా సీఎం గారి దృష్టికి తీసుకొని పోయి అవన్నీ కూడా జరిగేటట్టు మేము ఫిట్ చేస్తామని మీ అందరికి కూడా మీ మీడియాకు కూడా నేను నమస్కారం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు రైతులకు అందరికీ నమస్కారం.